గాంధీభవన్ నుండి కాంగ్రెస్ సీనియర్ నేత కోదండరాం రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. మీరు జిఎస్టీ వేయకండి, చివరికి డ్రిప్ ఇరిగేషన్ పైన కూడా వేసిండ్రు. ఎంత దారుణం అంటే తెలంగాణ ప్రాంతంలో అడుగంటిన జలాలు తక్కువ నీళ్లు ఉన్న చోట డ్రిప్ బాగా వాడతారు. మేము బాధ్యతగా రైతులను ఆదుకోవడానికి మేము లేఖ రాస్తే అప్పట్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నది. టీఆర్ఎస్ ప్రభుత్వంలో రెవెన్యూ మినిస్టర్గా ఉన్న, ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న వాళ్ళకు కూడా మేము లేఖ రాసినాం. వాళ్ళు ఏం ప్రయత్నం చేసిండ్రో కానీ ఈరోజు వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో, దేశంలో కూడా జిఎస్టీ వ్యవసాయదారులపైన ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు. మీరు ఇదా మీ పరిపాలన విధానం, ఇదా మీరు రైతులు మేలు చేసే విధానం. తగుదునమ్మా అంటూ ఒక పక్కన ఈ విధంగా రైతులను ఆర్థికంగా ఇబ్బందులు పెట్టడమే కాకుండా ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు ఒక 3 నల్ల చట్టాలు తీసుకొచ్చిండ్రు వ్యవసాయానికి సంబంధించినవి. ఆ చట్టాలు ఎవరికి మేలు చేసేటివి అని అంటే పెద్ద పెద్ద కంపెనీలకు, పెట్టుబడిదారులకు ఉపయోగపడే విధంగా 3 నల్ల చట్టాలు తీసుకొస్తే జాతీయ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మేమందరం కూడా తీవ్రమైన ఆక్షేపణ తెలుపుతూ వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మోదీ గారికి, అగ్రికల్చర్ మినిస్టర్ గారికి చెప్పినాం. కానీ పెడచెవిన పెట్టినరు. తీవ్రమైన వ్యతిరేకత రైతాంగం నుంచి వచ్చి 700 మంది రైతులు ప్రాణాలు పోయిన తర్వాత మోదీ గారు ఒక ఫైన్ మార్నింగ్ మేము ఉపసంహరించుకుంటున్నామనే చెప్పిండు. కానీ రైతాంగం ఏదైతే డిమాండ్ చేసిండ్రో, ఏ విషయాన్నైతే చట్టపరంగా తీసుకురమ్మని అడిగినరో, అయ్యా మాకు మేము గొంతమ్మ కోరికలు ఏం కోరడం లేదు, మేము పండించే పంటకు మినిమం సపోర్ట్ ప్రైసు సైంటిఫిక్గా పెట్టండి, తూతూ మంత్రంగా కాదు, పెట్టుబడి ఎంత, భార్యాభర్తలు కష్టపడి పనిచేస్తున్న దానికి ఎంత మీరు ఇస్తున్నారు, ఇవన్నీ కలిపి న్యాయమైన ధర నిర్ణయం చేయడానికి ఆ వ్యవస్థ ఏర్పడితే మీరు అధికారానికి వచ్చిన తర్వాత 50 రూపాయలు 10 రూపాయలు క్వింటల్కు ప్రతి ఏటా పెంచుతూ మేము గొప్పగా చేసినామని మాట్లాడిండ్రు. పైపెచ్చు ఎవరైతే రైతాంగము 2 సంవత్సరాల పాటు కరోనా టైంలో ఉద్యమం చేసి అడిగితే దాన్ని ఏమన్నారు, చట్ట పరిధిలోకి తేండి, మినిమం సపోర్ట్ ప్రైస్ చట్ట పరిధిలోకి తెమ్మంటే అది చేయలేదు, జిఎస్టీ తీసేయలేదు, కరువును ఆదుకోలేదు. కాబట్టి మీరు ఇంకా తేలిపోయింది. ఇప్పుడు ప్రజలు మిమ్మల్ని ప్రతిపక్షంలో పెట్టడానికి నిర్ణయం తీసుకున్నారు. మీరు కేంద్రంలో అధికారానికి రాలేరు. ఇప్పటికే 3-4 విడతలు ఎన్నికలు అయిపోయిన తర్వాత బండారం బయటపడ్డది. కాబట్టి ఇప్పటికైనా మీరు బాధ్యతగా వ్యవహరించండి. కిషన్ రెడ్డి గారు, మీరు ఎన్నికలు అయిపోయినాయి, మీరు వెంటనే ఢిల్లీకి పోండి. తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బంది పడుతున్న ఈ నేను ఇందాక మనవి చేసిన ఎన్ని కూడా ఆర్థిక సహాయం కనీసం రాష్ట్రానికి ఒక 5,000 కోట్ల రూపాయలు మంజూరు చేసే విధంగా మీరు ప్రయత్నం చేస్తే అది ప్రజానీకానికి బాగుంటుంది, ప్రజా వ్యవస్థలో బాగుంటుంది. మీ కేంద్రంలో అధికారంలో ఉండి మీరు మీ రాష్ట్రాలలో ఎక్కడైతే బీజేపీ పరిపాలన చేస్తున్న రాష్ట్రాలకేమో ఇష్టం వచ్చినట్టు ఇచ్చుకుంటారు, కానీ బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న చోట ఇయ్యరు. అందుకే మీది ప్రజాస్వామ్య వ్యవస్థకు విరుద్ధంగా జరుగుతుంది. కాబట్టి కిషన్ రెడ్డి ఈ రాష్ట్రానికి సంబంధించినోడు, మేము ఈ వేదిక నుంచి ఈ 2 విషయాలపైన వెంటనే స్పందించమని, మీరు బాధ్యత నిర్వర్తించమని చెప్పి మేము కిషన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం.
నిన్న ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసిందని, రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని చెప్పేసి ఏం చేయాలో అర్థం కాక తెలంగాణ వ్యాప్తంగా ధర్నాలు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. మేము అడుగుతా ఉన్నాం, గత మీ పాలనలో 10 సంవత్సరాలుగా వర్షాలు వాడి పంట నష్టపోతే ఎక్కడికన్నా వెళ్ళి నష్టపరిహారం ఇచ్చిండ్ర, ఎటుపోయినరు మీరు ఆ రోజులో? ధాన్యం కొనుగోలు గురించి మాట్లాడుతూ ఉన్నారు, ధాన్యం కొనుగోలులో 5 నుంచి 10 కిలోలు తరుగు పేరు మీద రైతులను మిల్లర్తో కలిసి ముక్కుమ్మడిగా దోచుకున్న రోజు మేము ప్రతిపక్షంలో ఉండే ఆనాడు ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ ఎక్కడెక్కడ దోచుకుంటున్నారో, ఎక్కడ రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి నివేదికలు ఇచ్చినా రిప్రజెంటేషన్ ఇచ్చినా ఎక్కడ కూడా కనీసం స్పందించని వాళ్ళు, నోరు మెదిపని వాళ్ళు ఇవాళ ఊర్లకి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికీ మీరు కొనుగోలు చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత కొనుగోలు చేసిన దానికి చాలా వ్యత్యాసం ఉన్నది, తేడా కొట్టొచ్చినట్టు కనబడుతున్నది. ఆనాడు క్వింటల్కి 5 నుంచి 10 కిలోలు కడత రూపంలో ప్రతి రైతు దగ్గర దోచుకున్నారు, కానీ ఇవాళ ఒక కిలో కూడా తరుగు లేకుండా కొనుగోలు జరుగుతూ ఉన్నది. ఇది కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీ పాలనకు ఉన్నటువంటి వ్యత్యాసం. గతంలో వాళ్ళు కొనుగోలు చేసినప్పుడు నిన్నటి వరకు 32 లక్షల మెట్రిక్ టన్లు కొనుగోలు చేశారు, కానీ ఇవాళ 34 లక్షల మెట్రిక్ టన్లు కొనుగోలు చేయడం జరిగింది. ఊరికే కొనుగోలు చేయట్లేదు, రైతులను రోడ్ల మీదకి వస్తారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ గారు వాన జిల్లాలో ఏనాడు కూడా రైతులు ఇబ్బంది పడి, రైతులు కొనుగోలులో ఆలస్యమై మొలకాలు వచ్చి రైతులు ఇబ్బంది పడి మిల్లర్లు దోచుకుంటే ఎక్కువ నాడు కూడా స్పందించలే. అదే జిల్లాలో ఇవాళ తరువు లేకుండా రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేస్తుంటే ఆయనకు చూసి ఓర్వలేకుండా ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని మేము అడుగుతా ఉన్నాం టీఆర్ఎస్ వాళ్ళను, మీరు ఇంత రైతు పక్షం మీద ఇవాళ ముసలి కన్నీరు కారుస్తా ఉన్నారు రైతుల మీద, మరి ఆ 10 ఏళ్ళు ఏం చేశారని అడుగుతా ఉన్నాం. రైతులంతా వర్షాలు వాడి పంట నష్టపోయినప్పుడు ఎవరు మాట్లాడలే, కొనుగోలులో తప్పిదాలు జరిగి రైతులను మిల్లర్ల పేరు మీద ముంచుతుంటే ఎవరు కూడా మాట్లాడలేడు. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత పంట నష్టం పోతే నెల 15 రోజులనే పంట నష్టపరిహారం ప్రకటించి అమలు చేసినటువంటి గొప్పతనం కాంగ్రెస్ పార్టీది. కానీ 10 ఏళ్లలో ఏనాడు కూడా రైతులు పట్టించుకున్న వాళ్ళు ఇవాళ రోడ్ల మీదకి వచ్చి మాట్లాడుతుంటే దొంగే దొంగ అన్నట్టుగా ఉన్నది. అందుకనే మేము చాలా స్పష్టంగా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి చెప్తా ఉన్నాం, మీరు ఏ రకంగా అయితే ఆనాడు ప్రజలను దోచుకున్నారో, రైతులు దోచుకున్నారో, వడ్డీ భారం మోపిండ్రు, ఎక్కడికక్కడ రైతులు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఇవాళ ఏం చేయలేవో అర్థం కాక ఇవాళ అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ ఉన్నారు, రుణమాఫీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు గడిచినటువంటి 10 ఏళ్లలో లాస్ట్ చివరి 5 సంవత్సరాలు